హాయ్ ఎవ్రీవన్, ఒక పర్ఫెక్ట్ బెస్ట్ టెస్ట్ సిరీస్ కోసం ఎదురు చూస్తున్నారా? ప్రధానంగా సిలబస్ను ఫోకస్ చేస్తూ ఎన్సీఆర్టీ బుక్స్కి అనుగుణంగా ది హిందూ, ది ఇండియన్ ఎక్స్ప్రెస్ న్యూస్ పేపర్ల ప్రకారం ది గవర్నమెంట్ వెబ్సైట్ని ఫాలోఅప్ చేస్తూ గతంలో ఏపీపీఎస్సికి 22 ర్యాంకులు అందించినటువంటి రఫీ అహ్మద్ గారు అమీగోస్ ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ ద్వారా ఆన్లైన్ మరియు ఆఫ్లైన్లో ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియంలో మీ ముందుకు పర్ఫెక్ట్ టెస్ట్ సిరీస్ని మార్చి 2024లో తీసుకొచ్చారు. అడ్మిషన్స్ ఓపెన్ అయ్యాయి. ఆన్లైన్లో అమీగోస్ ఐఏఎస్ యాప్ డౌన్లోడ్ చేయండి. ఆఫ్లైన్లో అశోక్ నగర్ ఏరియాలో ఉన్నటువంటి అమీగోస్ ఐఏఎస్ని కన్సల్ట్ అవ్వండి. దిగునిచ్చినటువంటి నెంబర్లో కాల్ చేయండి. 9000230734కి కాల్ చేయండి. అడ్మిషన్స్ ఓపెన్ అయ్యాయి. ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ టీఎస్పీసీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఆస్పిరెంట్స్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్, అందరికీ నమస్కారం. ఆల్ ద వెరీ బెస్ట్ బెస్ట్ విషెస్ ఫర్ తెలంగాణ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3. మనం ఈ వీడియోలో జస్ట్ ప్రిపరేషన్ టిప్స్ గురించి మాట్లాడబోతున్నాం. సో మీ అందరికీ ఈ సంవత్సరం అనుకున్న ఉద్యోగం రావాలని, సో అనుకున్న లక్ష్యం వైపు మీ మనసు అలాగే దృఢ సంకల్పంతో నిలవాలని, ఏ ఉద్దేశంతో మీ ప్రిపరేషన్ మొదలెట్టారో ఆ ఉద్దేశం మనస్ఫూర్తిగా నెరవేరాలని, ఏ సంకల్పంతో, ఏ దృఢ నిశ్చయంతో, ఏ ఆకాంక్షతో, ఏ ఊహాజనితమైనటువంటి ఆలోచనతో, ఏ జీవితంలో ఒక నిర్దేశించుకున్నటువంటి ఒక లక్ష్యం వైపు నడవాలని అనుకున్నారు, అది ఖచ్చితంగా నెరవేరాలని, మీరు కన్న కలలు నిజమవ్వాలని గోనగన్నారెడ్డి ఎప్పటికప్పుడు మీకు మోటివేషన్ ద్వారా మీ ముందుకు రావడం జరుగుతుంది. మై డియర్ సూపర్ స్టూడెంట్స్, రిలీజ్ అయినటువంటి గ్రూప్ 1 ప్రిలిమ్స్ జూన్ 9, అక్టోబర్ 21 మెయిన్స్, గ్రూప్ 2 ఆగస్ట్, గ్రూప్ 3 నవంబర్. మన ముందు అన్ని నోటిఫికేషన్లు సిద్ధంగా ఉన్నాయి. పోస్టుల పెంపు గురించి, అదేవిధంగా ఇతరత్ర జీవుల గురించి, అది ఒక సిస్టమేటిక్గా అండర్ ప్రాసెస్లో అది నడుస్తూనే ఉంటుంది. మీరు ఒకవేళ ఏ రకంగా దాని మీద పోరాటం చేయాలనుకున్నా, ఏ రకంగా నడవాలనుకున్నా, అది చేస్తూనే మన అసలు పని, నాణానికి ఒకవైపు. సో మీరు ఏదైనా ఆలోచన చేయండి, అది పోస్టుల పెంపు గురించి కానీ ఇంకేదైనా విషయం కానీ, కానీ మరొక వైపు మీ ప్రిపరేషన్ ఎంతవరకు ఒక జెన్యున్గా, ఒక ఏ ఉద్దేశంతో మీరు ప్రిపరేషన్ చేశారో, ఆ యొక్క ఉద్యోగానికి సంబంధించి ఆ యొక్క లక్ష్యాన్ని ఎంచుకున్నారో, అది నిజంగా నెరవేరుతుందా లేదా, దానికి అనుగుణంగా మనం ముందు కదులుతున్నామా లేదా అనేటువంటి అంశాన్ని మరొకసారి గుర్తు చేయాలనే ఉద్దేశంతో మీ ముందుకు రావడం జరిగింది. ఫ్రెండ్స్, ఈ క్రమంలో మీకు అనేకమైనటువంటి ఆటంకులు, అడ్డంకులు ఎదురవుతూ ఉంటాయి. ఇప్పటికీ కూడా ఏ సమయంలో ప్రిపేర్ అవ్వాలి అనేటువంటి విషయంలో కూడా చాలామంది ఇబ్బంది పడుతున్నట్లయితే, మీరు ఒకవేళ ఎంప్లాయ్ అయి ఉంటే, ఓకేనా, మీరు కనుక ఒక గృహిణి అయి ఉంటే, ఆల్మోస్ట్ యువర్ టైం అనేది ఖచ్చితంగా నైట్ టైంని చూస్ చేసుకోండి. ఇక్కడ ఎలాంటి పనులు ఉండవు నైట్ టైంలో, ఎలాంటి అడ్డంకులు ఉండవు, ఎలాంటి కాల్స్ ఉండవు, ఎలాంటి చాటింగ్ ఉండదు, ఎలాంటి మీకు డిస్టర్బెన్సెస్ అనేది ఏది కూడా ఉండదు. ఒక ప్రశాంతమైన వాతావరణం కనిపిస్తుంది. ఒక 11-12 కనుక దాటితే 2-3 గంటల వరకైనా కూర్చోవచ్చు. అంతటి ఎక్కువ సమయం ప్రధానంగా ఏంటంటే ఎక్కువ కంటెంట్ను కంప్లీట్ చేసేయడానికి అవకాశం ఉంటుంది రాత్రి సమయంలో. సో ఉదయం ఆల్రెడీ చదువుతున్న వాళ్ళు, మీ యొక్క పనిని బట్టి, మీ యొక్క బాడీ యొక్క లాంగ్వేజ్ని బట్టి మీరు ఏ టైం అవుతుందో ఆ టైంకి ప్రిపేర్ అవుతూ ఉండండి. ఒకవేళ ఇంకా ఇబ్బంది పడుతున్నట్లయితే, మీకు నైట్ ఉదయం పూట ఇబ్బంది పడుతున్న వారికి మాత్రమే సజెస్ట్ చేస్తున్నా. జాబ్ చేస్తున్న వాళ్ళు కావచ్చు, ఇంకా ఏరే పనులు చేస్తున్న మిత్రులు ఎవరైతే ఉన్నారో, మీరు ఖచ్చితంగా నైట్ టైంని చూస్ చేసుకుని ప్రిపరేషన్ చేయండి. నిద్ర విషయంలో కూడా ఇంకా ఇబ్బంది పడుతున్నటువంటి మిత్రులు, నాన్ వెజ్కు దూరంగా ఉండండి. ఖచ్చితంగా నాన్ వెజ్కు దూరంగా ఉండేటువంటి ప్రయత్నం చేయండి. బాగా చదివి మెంటల్గా ఇబ్బంది పడుతున్నప్పుడు కనీసం కంపల్సరిగా నిద్రపోవడానికి ప్రయత్నం చేయండి. నిద్ర కూడా ఇంపార్టెంట్. అది నువ్వు చదువుకునేటువంటి దాన్ని రీఛార్జ్ చేయడానికి, నువ్వు చదువుకున్న అంశాన్ని రీస్టోర్ చేయడానికి హెల్ప్ అవుతూ ఉంటుంది. నీ ప్రిపరేషన్ కింద మీద పడ్డప్పుడు, ఇబ్బంది పడ్డప్పుడు మళ్ళీ రీస్టార్ట్ చేయండి. సాధ్యమైనంత వరకు ఫంక్షన్లు, పండుగలు, మీ యొక్క ఇతర ఫ్రెండ్స్ కలిసేటువంటి పార్టీలు అన్నిటికీ దూరంగా ఉండండి, సాక్రిఫైస్ చేయండి. నువ్వు జాబ్ కొట్టిన తర్వాత నువ్వు మిస్ అయిన ఫంక్షన్ నువ్వే చేస్తావు, నువ్వు వెళ్ళినటువంటి ఫంక్షన్కి నువ్వే అందరిని పిలిపించుకుంటావు. నీ గెలుపు సంతకం కోసం ఎదురు చూడు. ఇప్పటివరకు రకరకాల సంతకాలు పెట్టుండొచ్చు, జాబ్ కొట్టిన తర్వాత నువ్వు పెట్టే సంతకం, ఇక అది ఊహించుకోవడానికి కూడా చాలా చాలా అందంగా ఉంటాయి. కాబట్టి దానికోసం ఎదురు చూడండి. ఇప్పటివరకు నీకున్నటువంటి లైఫ్ స్టైల్ ఒక ఎత్తు అయితే, జాబ్ కొట్టిన తర్వాత నీవు చూసే ఆ లైఫ్ వేరే లెవెల్లో ఉంటుంది. అలాంటి ఊహాజనితమైనటువంటి ఆలోచన కంపల్సరిగా ఉన్నప్పుడు ఏమవుతుందంటే, మన బ్రెయిన్ దాన్ని ఆచరణలో పెట్టడానికి ఎక్కువగా చొరవ చూపిస్తూ ఉంటుంది.
మన బ్రెయిన్ యాక్టివ్గా ఉండి ప్రిపరేషన్ వైపు మళ్ళిస్తుంది. కాబట్టి ఆ రకంగానే మీ ఆలోచన ఉండండి. ఖచ్చితంగా ఈరోజు నీకు నిద్ర లేకపోవచ్చు, చాలా విషయాలు దూరంగా ఉండొచ్చు, చాలా ఇబ్బంది ఆర్థికంగా శారీరకంగా ఏదైనా ఉండొచ్చు. ఇవన్నీ నీకు పెట్టేటువంటి పరీక్షలు. నువ్వు నెగ్గుతావా నెగ్గవా, ముందుకు వెళ్తావా వెళ్ళవా. కాబట్టి కాస్త నొప్పి కలిగినా పర్వాలేదు, మీరు మీ ప్రిపరేషన్లో ముందుకెళ్ళేటువంటి ప్రయత్నమే చేయండి, తప్ప ఆగొద్దు. ఈ వీడియోలో ఏం చెప్పదలుచుకున్నా అంటే, ప్రధానంగా నోటిఫికేషన్లకు ప్రిపేర్ అవ్వండి. ఎక్కడ మీ ప్రిపరేషన్ ఆపొద్దు, ఏదైతే అనుకున్నారో దానివైపే మళ్ళండి. అడ్డంకులు వచ్చినా, కింద పడ్డా, దెబ్బలు తగిలినా, నొప్పి కలిగినా, ఏ ఆలోచనతో నువ్వు ప్రిపరేషన్ మొదలెట్టినవో దానివైపే కదలాలి అనేటువంటి ప్రధాన ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరుగుతుంది. దెబ్బ తగిలినా, అడ్డంకులు వచ్చినా, అవరోధాలు వచ్చినా, అవమానాలు ఎదురైనా, కింద పడ్డా, నీకు మానసికంగా శారీరకంగా ఆర్థికంగా పెయిన్ కలిగినా, ప్రస్తుతం ఇది తాత్కాలికమైన ఇబ్బందే, జాబు కొడితే ఒక్కసారి అన్నీ పోతాయి. 10 సంవత్సరాల కరువు ఒక్క వర్షంతో పోయినట్టు నీవు పడ్డ ఇన్ని సంవత్సరాల ఇబ్బందులు ఒక్క ఉద్యోగంతో అన్నీ కూడా మటుమాయమవుతాయి. కాబట్టి నేను ఏం చెప్పదలుచుకున్నా, మీరు మీ ప్రిపరేషన్ ఆపొద్దని అంటున్నా. మీరు మీ లక్ష్యం వైపుకి దూసుకెళ్లాలని అంటున్నా. మీరు ఎన్ని తిరిగి చూడకూడదు అని అంటున్నా. మీరు కోరుకున్న లైఫ్ మీకు రావడానికి మీరు మరింత ముందుకు నడవాలంటున్నా. నడవడం ఉరకమంటున్నా, ఉరకడం ఇబ్బంది కాకుండా కనీసం నడువురి, కానీ పరుగు మాత్రం ఆపకు. ఆల్ ద వెరీ వెరీ బెస్ట్ మై డియర్ సూపర్ స్టూడెంట్స్. జై హింద్.